శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. Mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ నెల 8వ తేదీ ఆదివారం నుండి 14వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చంద్రమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా ఈనాటి గ్రహస్థితి. కర్కాటకంలో గురువు, కన్యలో చంద్రరాహువులు, వృశ్చికంలో శని, మకరంలో రవిబుధులు, కుంభంలో కుజశుక్రులు, మీనంలో కేతువు. ఈ రకమైనటువంటి గ్రహస్థితి కొంత అప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తోంది. ఈ నెల 15వ తేదీన ఫిబ్రవరి 15వ తేదీన అఘోర పాశుపత హోమం జరుగుతుంది. ఆ అఘోర పాశుపత హోమాన్ని చేయించండి. దానివల్ల శని వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి నిలిచిపోతాయి, సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ అఘోర పాశుపతం అనేది చాలా శక్తివంతమైంది. ఇది చేయించడం వల్ల చాలా మంచి విషయాలు జరుగుతాయి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇక రాశి ఫలితాలను ఇక శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఆర్థిక విషయాలు బాగున్నాయి. సంతాన సంబంధాల విషయాలు వాళ్ళ పురోగతి సానుకూలంగా ఉంది. విదేశీయాల సంబంధమైన విషయాలు, దూర ప్రాంతాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రీన్ కార్డు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను లాభిస్తాయి. అందులో ఏమి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. కార్యాలయంలో మీ స్థానం సుస్థిరంగా ఉంటుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃపరిశీలించుకొని మళ్లీ ఒక నిర్ణయానికి వచ్చి మీ అంగీకారాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మరింత పురోగతి సాధించడానికి మీరు పన్నేటువంటి కొత్త వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, శ్రమ ఏదైతే చేయాలని చెప్పి మీరు భావిస్తున్నారో అది ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సానుకూలంగా అండగా నిలిచే పరిస్థితిగా గోచరిస్తుంది. మీ ద్వారా సహాయం పొంది ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడు మాత్రం మీకేం మాత్రం సహాయం చేయరు. ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది, మానసికమైనటువంటి బాధ కారణమవుతుంది. ఏమిటి మన ద్వారా ఈ రకంగా లబ్ధి పొంది ఉన్నత స్థానంలో ఉండి నా చెమట నా రక్తం దారపోసి వాళ్ళకి ఇంత చేశానే, కనీసం నా విషయంలో వాళ్ళు మినిమం ప్రేమ కూడా చూపించలేదు, మినిమం సహాయం కూడా చేయలేదు అని చెప్పి బాధపడతారు. ఇది కలియుగం. అవసరం తీరిన తర్వాత పట్టించుకోరు. ఈ విషయాన్ని మీరు గ్రహించి మానసికంగా బాధపడకుండా వేరే రకమైనటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు కుటుంబానికి వస్తాయి. అదేవిధంగా జీవిత భాగస్వామి సహాయ సహకారాలు, ఆమె సలహాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. మేషరాశిలో జన్మించిన స్త్రీలకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన ఉత్తర్వులు కానివ్వండి, అదేవిధంగా లీజులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. సానుకూల ఫలితాలు సాధించడానికి భగవంతుడి మీద భారం వేసి విశేషంగా కష్టపడతారు, అనుకూలమైన ఫలితాన్ని వారాంతంలో పొందగలుగుతారు. ఈ మేషరాశి వారికి బిస్కెట్ కలర్ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. సన్నిహిత వరకు సహచర వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. మీకు అత్యంత ఆప్తులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనులు కూడా మీకు నచ్చనటువంటి పరిస్థితిగా ఉంటుంది. వాళ్ళని మీరు ఆపలేరు ఈ పని చేయొద్దని. అలాగని చెప్పి దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని భరించలేరు. ఈ విధంగా అరకట్టలో పోగచెక్కలాగా నలిగిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెగించి ఒక నిర్ణయం తీసుకుని సొంత వాళ్ళైనా సరే గట్టిగా మందలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందువల్ల కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కూడాను మీకు ఆర్థికంగా నష్టం మాత్రం జరగకుండా దాన్ని నివారించుకోగలుగుతారు. తల్లిదండ్రులు, పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మానసిక భావాన్ని గ్రహించి, వాళ్ళ కోరికల్ని గ్రహించి, వాళ్ళకేం కావాలో అది చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మిగతా కార్యక్రమాలు చేస్తారు.
మన పెద్దలకు ఇచ్చే గౌరవం ఏదైతే ఉందో మనం సక్రమంగా ఇస్తే భగవంతుడు ఆశిస్సులు లభిస్తాయి. అది కూడా కాకుండా పిల్లలు కూడా ఇంట్లో ఒక క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో ఉంటారు. మన పెద్దల్ని గౌరవించకపోతే మన పిల్లల్ని మనల్ని గౌరవించరు అనేటువంటి ఒక భావన అనేది ఏర్పడుతుంది. ఆ ప్రకారం మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అందులో ఎక్కువగా లబ్ధి పొందగలుగుతారు. మీకు వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఏమాత్రం శ్రమ చేయనటువంటి వ్యక్తులకు కూడాను వాటా పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా దౌర్జన్యం అన్నమాట. ఈ రకమైన పరిస్థితి మీ మానసికమైన వేదన కారణమవుతుంది. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, సమయ సందర్భం వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు తప్ప మీకు సహాయం చేయడానికి ఇష్టపడరు. చిన్న చిన్న వాళ్ళతో కలిసి మీరు పనిన వ్యూహం ఏదైతే ఉందో రాజకీయ నాయకులు అధికారులు ఎవరు సహాయం చేయనప్పటికీ మీ పట్టుదలతో చిన్నవాళ్ల ద్వారానే ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. అదేవిధంగా విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన ప్రయాణాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ప్రయోజనం లభించేటువంటి అంశాల కంటే కూడాను భవిష్యత్తులో ఎక్కువగా ప్రయోజనాలు ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ముడిపడతాయి. రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. అనువంశంగా రావాల్సిన ఆస్తుల్లో ఏమాత్రం మీరు నష్టపోకుండా మీ వాటా మీకు వస్తుంది. ఇది మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది. వివాహాలు శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఎంతో కాలంగా వివాహం కానటువంటి వ్యక్తులు అంటే ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ముఖ్యంగా మగపిల్లల విషయంలో మీకున్నటువంటి వివాహ సంబంధమైన దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి కోర్టు వివాహాలు, ఇబ్బందులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొనుక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. భగవంతుల మీద భారం వేసి అన్ని కార్యక్రమాలు చేస్తారు. దొంగ స్వామీజీని నమ్మి వాళ్ళ మాటలు విని మోసపోయే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే బాగుంటుంది. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కావుని మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అవుతాయి. దాని ద్వారా మీరు లబ్ధి పొందగలుగుతారు. మానసిక సంతోషం కలుగుతుంది. సంతానానికి మీరు అనుకున్న దానికంటే కూడాను ఎక్కువగా సహాయం చేసి అండదండలుగా నిలబడగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. నేను నా బిడ్డలకు నేను న్యాయం చేశాను, నా చేతిలో ఉన్నది నేను చేయగలిగాను అనేటువంటి ఒక సంతృప్తి అనేది కలుగుతుంది. ఎంత చేసినా కానీ సంతృప్తి లేకుండా ఎప్పుడు ఏడుస్తూ ఉండటం అనేది మీ నైజానికి వ్యతిరేకం. మీరు అలా ఎప్పుడూ భావించరు. చిన్న విషయానికే మీరు సంతోషపడతారు, సంతృప్తి పడతారు. అది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు. వాటిల్లో మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. గ్రీన్ కార్డు సంబంధించిన విషయ వివరాలు, విదేశీ యాన సంబంధమైన విషయాలు, దూర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభపడతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకుంటారు. నూతనమైనటువంటి ప్రోడక్ట్స్ ని, నూతనమైనటువంటి వ్యాపార విభాగాల్ని నెలకొల్పుతారు. మీరు నెలకొల్పినటువంటి బ్రాంచీల్లో మంచి లాభాలు వస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పన్నులు వసూలు చేసేటువంటి అధికారుల వల్ల ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీరు బయటపడే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మన యొక్క శత్రువర్గం ఎక్కడా లేరు, దూరంలో ఎక్కడా లేరు. మన శత్రువర్గం అంతా కూడాను మన పక్కనే ఉన్నారు, మన స్నేహితుల్లోనే ఉన్నారు, మన బంధువుల్లోనే ఉన్నారు, మన పక్కనే తిరుగుతున్నారు అన్న వాస్తవాన్ని మీరు తెలుసుకోగలుగుతారు, దాన్ని నమ్ముతారు. అందువల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. ఎవరికి ఏ పని చెప్పాలి, ఎవరికే పని చెప్పకూడదు, ఎవరు మన హితవు కోరేవాడు, ఎవరు మన చెడు కోరేవాడు అనే విషయం ఏదైతే ఉందో గతంలో మీ పెద్దలు చెప్పిన మాటలు మీరు నిర్లక్ష్యం చేసిన తాలూకు కొన్ని చేదు అనుభవాలు మీకు ఎదురైన తర్వాత ఇప్పుడు తెలుసుకుంటారు. ఓహో, వీళ్ళు ఇట్లాంటి వాడు కదా, వీళ్ళనా నేను ఇన్నాడు నమ్మింది, పొరపాటు అయిపోయిందని చెప్పని వాళ్ళని దూరంగా పెట్టడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు సంతాన పురోగతి బాగుంటుంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో కూడాను విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు.
ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడాను సంతానానికి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ విషయంలో మీరు ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇతరుల యొక్క అసూయ కానివ్వండి, ఇతరుల యొక్క బాధ కానివ్వండి, వాళ్ళకి పని పాట లేకుండా పొద్దుకూకులు మీ గురించే మాట్లాడుకుంటూ ఏదో వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటారు. ఏదో రకమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడటం, దుష్ప్రచారంగా నిధులు ప్రచారం చేసి బదిలీ చేస్తుంటారు. వాటి గురించి మీరు ఏమాత్రం పట్టించుకోవద్దు. అవి ఏ కోణంలో చూసినా గానీ మీ మీద ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపించవు. మీ పరిస్థితి బాగాలేకపోతే అది కూడా వాటి పని అయిపోయిందని చెప్పి అన్నారు. ఇప్పుడు మీ పరిస్థితి బాగుంటే వీటి పరిస్థితి బాగా బ్రహ్మాండంగా ఉంది, బాగా జనంలో పుట్టుకొస్తున్నాడు, ఏం అన్యాయాలు చేస్తున్నాడో, ఏం అక్రమాలు చేస్తున్నాడో అని చెప్పి మరో విధంగా విమర్శిస్తారు. కనుక ఏం చేసినప్పటికీ కూడా బయట వాళ్ళతో ఇబ్బంది, అసూయాగ్రస్తులైనటువంటి స్నేహితుల్ని బంధువుల్ని తగ్గించుకోవటం, వాళ్ళకి దూరంగా ఉండటం ఎంతైనా చెప్పదగినటువంటి విషయం. వివాహాది శుభకార్యాల విషయాలన్నీ కూడాను సానుకూల పడతాయి, మానసిక సంతోషం కలుగుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఐఏటి వంటి ఉన్నతమైనటువంటి పరీక్షలకి ఎంపికగలుగుతారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ కోణంలో చూసిన సమాజంలో మంచి గౌరవం ఏర్పడుతుంది. మీరు గతంలో చేసిన కార్యక్రమాలనే కొద్ది మార్పులతో చేసి మరింత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఒక పాతతనంలో నుంచి ఒక కొత్తతనాన్ని మీరు చూపించగలుగుతారు, జనం యొక్క మెప్పులు పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే చాలా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కట రాశి. కర్కట రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, అన్ని కూడా సానుకూల పడతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సమాజంలో మీ స్థాయిని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన రాబడి బాగుంటుంది. అయితే తీర్చవలసినటువంటి అప్పులు ఉన్నప్పుడు కూడా కొన్ని సాంకేతిక కారణాల వలన ఆ అప్పుల్ని తీర్చకుండా వాటిని అలాగే ఉంచుతారు. సంతాన సంబంధాల విషయాల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టిని సాధిస్తారు. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళకి ఇది మంచిది, ఇది చెడుది, ఈ పద్ధతి ఇలా ఉన్నాయన్న అని చెప్పిన వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. మీకు మానసికమైనటువంటి ఊరట లభిస్తుంది. జీవిత భాగస్వామ్యంతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబం అంతా కూడాను అన్యోన్యంగా ఉండి ఒకే నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేయడానికి అందరూ కూడాను శ్రమించడం అనేది జరుగుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది, మరొకరికి ఉద్యోగం వస్తుంది. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఏది అన్నప్పుడు కూడాను మన ఎదుగుదలకు ముఖ్యమైన కారణం భగవంతుడే. పూర్వజన్మలో చేస్తున్న పుణ్యము, ఈ జన్మలో చేసినటువంటి పూజాపరము ఏదైనా కానీ భగవంతుడే ఇంత అన్నం పెడుతున్నాడు, ఆయన ద్వారానే మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం అనే భావన మీ మనసులో ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు కూడాను ఎంతగానో మక్కువ చూపిస్తారు. మీ చేతిలో ఉన్న సహాయ సహకారాన్ని ఇతరులకు అందించగలుగుతారు. మనం కూడా సమాజ సేవ చేశామనేటువంటి ఒక గుర్తింపుని మీరు తెచ్చుకోగలుగుతారు. అంతేకాకుండా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, చారిటబుల్ ట్రస్టులకు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితికి వచ్చేస్తుంది. మీ మనసుకు నచ్చినటువంటి పనులని చేయగలుగుతారు. చాలా కాలంగా చేయాలని చెప్పి మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోవడం వల్ల మీరు ఆ కార్యక్రమాన్ని విశేషంగా చేయగలుగుతారు, సంతోషంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కార్యాలయంలో కూడాను అట్టడుగు స్థాయిలో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు రాకుండా వాళ్ళు ఎట్లాగైతే అవసరపడుతున్నారో వాళ్ళ యొక్క పరిస్థితులు గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేసి వాళ్ళని మంచి స్థానంలో మీరు కూర్చోబెడతారు, మీ అధికారాన్ని సద్వినియోగం చేస్తారు. 10 మందితో కలిసి రూపాయి సంపాదించుకుంటే నాకు ఇష్టం, మీతో కలిసి అట్టదారులు వెళ్ళి 100 రూపాయలు సంపాదించడం నాకు ఇష్టం లేదు. కనుక నా దగ్గర మీరు ఎప్పుడు రావద్దు, ఇలాంటి దిక్కుమాల ప్రపోజల్స్ నా ముందు పెట్టద్దని మీరు కొంతమంది వ్యక్తులతో నిర్మమ మాట మీరు చెప్తారు. ఎందుకంటే డబ్బు కంటే కూడాను మానసిక ప్రశాంతత, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ముఖ్యమని చెప్పని మీరు భావిస్తారు. ఈ కోణంలోనే మీ యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత నిరాశ ఏర్పడుతుంది. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవటం, అన్ని దగ్గర దాకా వచ్చి వెరక్కిపోవటం,
ఏదో ఒక చిన్న కారణం వల్ల ఆ సంబంధం కుదరకపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వారం దగ్గరగా వచ్చినటువంటి సంబంధం ఏదైతే ఉందో అది మీ స్నేహితుల సహకారం వల్ల, కొంతమంది జ్యోతిష్కుల సహకారం వల్ల ఆ యొక్క సంబంధం అనేది కుదురుతుంది, మానసికమైనటువంటి బలం కలుగుతుంది. వివాహ శుభకార్యాల్ని ఘనంగా చేయాలి, మన శక్తికి మన స్థాయికి మించినట్టుగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలోనూ భగవంతుడు దగ్గరనే నడిపిస్తున్నాడు అనేటువంటి భావన మీకు కలుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని సంతోషపడతారు, వాళ్ళు ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పని మీకు గట్టి మాట ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని అది మీకు కొండంత బలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా మీరు కొనుగోలు చేసిన ఆస్తులకి రెట్టింపు విలువ వస్తుంది. ఇది కూడా మీ యొక్క మనోధైర్యానికి కారణమవుతుంది. మనం ఎవరిని కూడా యాచించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుందాం పెట్టి కాబట్టి, ఒకవేళ ఇవ్వకపోయినా కానీ మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనే పరిస్థితిని మీరు కల్పించుకోగలుగుతారు. మొత్తం మీద మీకు ఎక్కడికి పోయినా కానీ విజయవంతమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆదుకోవలసినటువంటి స్నేహితులు సరైన సమయానికి ఆదుకుంటారు. కొంత మానసికమైనటువంటి ఊరట కలుగుతుంది. రాజకీయ సంబంధమైన విషయాలు, అధికార పదవి బాధ్యతలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగానే ఉన్నాయి. ఎవరికి ఏ రకమైనటువంటి సహాయం చేసినప్పుడు కూడాను వాళ్ళు బాగుంటారు, కానీ పక్కవాళ్ళు మాత్రం మాకు ఎలాంటి సహాయం చేయలేదు అని చెప్పని మీ మీద ద్వేషం పెంచుకునే అవకాశం ఉంది. అంటే మంచికి పోయినా కానీ చెడు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక తగిన జాగ్రత్తలు వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధమైన విషయాలు, సంతాన పురోగతికి సంబంధించిన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను సానుకూలంగా ఉన్నాయి. ఏ కోణంలో చూసినా ఎవరితో ఏ మాట అనిపించుకోకూడదు, మనం సక్రమంగా ఉండాలి అనే ఉద్దేశంతో మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే కృషి, మీ యొక్క నడవడి సక్రమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది, సమాజంలో మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెడుతుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి కొన్ని మంచి పనులకు గాను అవార్డులు రివార్డులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మీడియా పరంగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అదేవిధంగా చిన్ననాటి నుంచి మీతో సన్నిహితంగా ఉన్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొన్ని విషయాల్ని చేసి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మీ అధికారాన్ని పలుకుబడి ఉపయోగించి కొంత స్థాయి దిగి వాళ్ళ కోసం అని చెప్పని శ్రమపడాల్సినటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడేటువంటి విభేదాల్ని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి చాలా శ్రమిస్తారు. అదేవిధంగా ఎంత చేసినప్పుడు కూడాను ఇంట్లో వాళ్ళకి మాత్రం సంతృప్తి లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బయట వాళ్ళు మీ మాటలు వింటారు, మీ సలహాలు పాటిస్తారు, లబ్ధి పొందుతారు, ఎంతో గౌరవంగా చూస్తారు. కానీ ఇంట్లో అదే సలహాలు మనం చెప్తే విననటువంటి పరిస్థితి, వ్యతిరేకమైన వాతావరణం, మాకెందుకు ఏ విషయాలన్నీ చెప్తున్నారు అని చెప్పి పెడతాలు తీసే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే కన్నా మౌనంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే సలహా అడిగినప్పుడు మనం సలహా చెప్పడం అనేది మంచిది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. దొంగ స్వామీజీ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా సెంటిమెంట్ వస్తువులు చేజారిపోయే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పుంజుకునే పరిస్థితి గోచరిస్తుంది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిపాటి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి సానుకూలంగానే గోచరిస్తుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో మీ యొక్క శ్రమ ఏదైతే ఉందో, మీ వ్యూహం ఏదైతే ఉందో, మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఫలిస్తాయి. వివాహ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం ఆ విధంగా అనిపిస్తుంది. నలుగురు కూడా సహాయం చేస్తాం, మేమందరం అండగా ఉంటాం, మీరు శుభకార్యాలు చేయండి, మేము ఉన్నామని చెప్పని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. మనం ఈనాడు ఎంతో మందికి జాగ్రత్త చేశాం, ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డాం, మనకు సహాయం చేయడానికి కొంతమంది ఉన్నారు అనేటువంటి తృప్తి అనేది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధాల విషయాల్లో
మీరు రాజీలైనటువంటి ధోరణిలో మీ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించగలుగుతారు. ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పని ప్రయత్నాలు చేస్తారు. ఇది ఇబ్బందికరమైన పరిణామంగా భవిష్యత్తులో పరిణమిస్తుంది. మీ వాడు చేసినటువంటి పొరపాటుకి మీరు సజ్జాయి చేసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి, తప్పకుండా ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. ఇది మహాతీర్థ పొడి చాలా విశిష్టమైనది కనుక దీంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సన్నిహిత వర్గం సహచర వర్గం ఎవరైతే ఉన్నారో వాడు అన్ని విధాలుగా తోడు నిండుగా నిలుస్తారు, అండగా నిలుస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యపై విషయంలో కొద్దిగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల కొద్దిపాటి ఇబ్బందుల్ని మీరు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల, ఉచ్చ శిస్తులో ఉన్నటువంటి గురువు వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో లబ్ధి పొందుతారు. కొనుగోలు అమ్మకాల విషయాల్లో కానివ్వండి, స్థిరాస్తుల విషయంలో కానివ్వండి ఆకస్మికంగా కలిసి వస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఎందుకు పనికిరావని చెప్పి మీరు భావించిన బద్దెన భూములు మంచి రేటు పలుకుతాయి. ఆర్థికంగా మీ యొక్క స్థితి మారినప్పటికి కూడా మీరు అహంకారం మాత్రం రాదు. సంతాన విషయం మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, వంశానికి ముఖ్యమైనటువంటి సంతానం వాడు సక్రమంగా నడుస్తున్నారా లేదా, వాళ్ళ విద్యా బుద్ధులేంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే దాని మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. వాళ్ళ పురోగతి బాగుంటుంది. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఏది ఏమైనా ప్రతి పని కూడాను ఆచి చూచి ఆలోచించి మీరు చేయడం అనేది జరుగుతుంది. గుడ్డతి చేలో పడ్డట్టుగా ఏదో చేసుకుంటూ పోవడం కాకుండా ఈ పని చేయడం వల్ల ప్రస్తుతం లాభం ఏంటి, భవిష్యత్తులో వచ్చేటువంటి లాభం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి, ఈ విషయాలని బేరీజు వేసుకుని మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మేధావిగా మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వ్యూహాలు లాభిస్తాయి. కోర్టుపరమైన వ్యవహారాల్లో కొంత వ్యతిరేక వాతావరణం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఇతరుల మీద ఆధారపడకుండా మనకే మనమే మన కార్యక్రమాల్ని విజయవంతం చేసుకోవాలి అనే ధోరణిలో వెళ్తారు. వ్యాపారపరమైన విషయాల్లో కూడాను లాభాలు బాగుంటాయి. నూతనమైనటువంటి సంస్థల్ని, నూతనమైనటువంటి బ్రాంచ్ని ఏర్పాటు చేయగలుగుతారు. నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దుణంగా వెళ్లగొట్టడం అనేది జరుగుతుంది. క్రిమినల్ కేసులకి, సివిల్ కేసులకు కూడాను మీరు సిద్ధపడటం అనేది జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి మెరూన్ కలర్ చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సిద్ధగంధంతో, ఈ సిద్ధగంధంలో లక్ష్మీ మారేడు, విష్ణు మారేడు, శివ మారేడు అనేటువంటి మూడు రకాలైనటువంటి మారేడు వృక్షాల యొక్క పొడి కలుస్తుంది. దేవదారు గంధం మామూలుగా ఈ దేవదారు గంధం, అదేవిధంగా గంధం చక్ర యొక్క పొడి కూడా అందులో కలుస్తుంది. ఇది చాలా విశిష్టమైంది. దీంతో పరమేశ్వరికి అభిషేకం చేసినా, మరే దేవతకి దేవుడికి అభిషేకం చేసినా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చాలా అత్యున్నతమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి ఈ మారేడు చెట్ల నుంచి తీసినటువంటి ఈ యొక్క గంధం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీంతో అభిషేకం చేసుకోవచ్చు. దాన్ని గంధాన్ని ధరించడం వల్ల మరింత మేలు జరుగుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, పూజా కార్యక్రమాలు సాఫల్యమయ్యాయి అనేటువంటి ఒక సంతోషం కూడా మనసులో కలుగుతుంది. కనుక ఈ సిద్ధగంధంతో అభిషేకం చేయమని మీకు అందరికీ సూచిస్తున్నాను. అదేవిధంగా ఈ నెల 15వ తేదీన అఘోరపాశుపతి హోమం చేయించండి. దీనివల్ల పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది, నవగ్రహాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా శని వల్ల వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి నివారణ అవుతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, జీవితంలో మంచి పురోగతి కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఆర్థిక పరమైన వ్యవహారాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. సన్నిహితులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు మరింత బరువుగా అనిపిస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అందుకు తగినటువంటి ఆదాయం వస్తున్నప్పటికి కూడాను చేతిలో డబ్బులు మిగిలినటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల
శతవహిస్తారు, సామాజిక కార్యక్రమాల పట్ల కూడా శతవహిస్తారు, యూనియన్ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. పరోపకారం చేయడానికి మీ చేతనంత వరకు కృషి ఏదైతే ఉందో అది మీరు చేయగలుగుతారు. అయితే కొంతమంది వ్యక్తులు ఇదే రకమైన పనిగా పెట్టుకుని మిమ్మల్ని వేధించడం, మిమ్మల్ని పీడించడం, మీ ద్వారా డబ్బులు లాగటం, డబ్బు తీసుకోవటం అనేటువంటి ఒక కార్యక్రమంగా పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు, అదేవిధంగా విదేశీయాలకు సంబంధమైన విషయ వ్యవహారాలు, చదువులు, అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, అంటే విదేశాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి ఒత్తిడి భరించలేక నూతనమైనటువంటి అవకాశాల కోసం మీరు ప్రయత్నిస్తారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి, వాటిని సానుకూలంగా మీరు మలుచుకోగలుగుతారు, మీ జరిగితేటల్ని చక్కగా చూపించగలుగుతారు, సానుకూలమైనటువంటి ఫలితాలని మీరు ఏదో విధంగా పొందగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడా ఒక 100 రూపాయలు వస్తాయని చెప్పి మీరు ఆశించిన చోట 50 రూపాయలు వస్తాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా, మీరు మీ శక్తి సామర్థ్యాలు ఎంతగా చూపించినా గుర్తింపు రావటం అనేది కష్టంగా ఉంటుంది. ఎందుకు పరిజ్ఞాన వాళ్ళకి ఇచ్చినటువంటి గుర్తింపు మీ దాకా వచ్చినప్పటికి మాత్రం రాదు. ఎందుకంటే ఏమి నడిచిన ప్రభావం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ విషయంలో మీ యొక్క ప్రయోజనాన్ని మీరు పోరాటం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పోరాటంలో మీకు అండదండగా కుటుంబ సభ్యులు ఉంటారు, సహోద్యోగులు ఉంటారు, భగవంతుని యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, సానుకూల ఫలితాల్ని పోరాటం తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా భూమి సంబంధమైన వ్యవహారాలు, కోర్టు సంబంధమైన వ్యవహారాలు, ఆరోగ్యపరమైన విషయాలు అన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. ఏదైతే సమస్య ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది అని మీరు భయపడి ముందుగా జాగ్రత్తలు తీసుకున్నారో ఆ రకమైన సమస్య ఏది కూడాను మిమ్మల్ని బాధ పట్టినటువంటి పరిస్థితిగా ఉంటుంది. కొండలాగా వచ్చి మబ్బులాగా వెళ్ళిపోతుంది. కనుక మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు తప్ప అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు అని చెప్పని మీకు మీరుగానే గ్రహించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలు కానివ్వండి, కుటుంబపరమైన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా సానుకూలంగా ఉంటాయి. సంతాన మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ఒకే రకమైనటువంటి పట్టుదలతోటి, దీక్షతోటి వాళ్ళు చదువుతున్నటువంటి విధానం, వాళ్ళు సేవ చేస్తున్న విధానం చూసి మనమే ఇంకా సంతానానికి అండదండగా ఉండలేకపోతున్నాం, వాళ్ళు కోరింది ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళ శ్రమ వాళ్ళు బాగా చేస్తున్నారు, తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత ఏదైతే ఉందో దాన్ని అంత గొప్పగా నిర్వహించట్లేదు మనం మిగతా వాళ్ళతో పోలిస్తే అన్నటువంటి భావనలో మీరు ఆలోచించడం అనేది జరుగుతుంది. సరే, మీ చేతనైనంతరం మీరు చేశారు, అందులో డబ్బులు పెట్టినంత మాత్రం రాత్రి మార్చలేరు, కానీ వాళ్ళకి మంచి బుద్ధి ఉంది, మంచి భగవద్ అనుగ్రహం ఉంది, వాళ్ళ యొక్క శ్రమ కూడా బాగుంది, మంచి ఫలితాలు సాధిస్తారు, కుటుంబంలో మరొకరికి సంపాదన పెరుగుతుంది, మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది, వివాహాలు శుభకార్యాలు కూడా ముడిపడతాయి, ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు, అదేవిధంగా చేయగలుగుతారు. ఏ కోణంలో కూడాను రాజీ పడకుండా జాగ్రత్త వహించాలని చెప్పి మీరు ఆలోచిస్తారు, అదే దూరంలో మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా వారాంతంలో తులారాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ తులారాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి గ్రహస్థితి సూచిస్తోంది. ప్రయాణాల్లో లాభం పొందుతారు, రహస్యమైనటువంటి చర్చలు లాభిస్తాయి, వ్యాపార సంబంధమైన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత పురోగతి కనపడుతుంది. అదేవిధంగా తీర్చవలసినటువంటి రుణాలని చాలా వరకు తీర్చగలుగుతారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదేవిధంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొంతమేరకు చేతికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అనువంశికంగా వచ్చినటువంటి స్థిరాస్తుల్లో కొన్ని మార్పులు చేస్తారు, వాటిల్లో కొంత భాగాన్ని నమ్మి వేరే చోట అంతకంటే విలువైనటువంటి వాటిని కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. చిరకాల వంచ స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఈ పాటికే ఇల్లున్న వాళ్ళు మరొక స్థిరాస్తులు కొనుగోలు చేసే పరిస్థితిగా గోచరిస్తుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల ఆర్థికపరమైన వ్యవహారాలు ఆకస్మికంగా లాభిస్తాయి, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడాను పురోగతిలో ఉంటాయి, అవి నిశ్చయం అవుతాయి, అందుకు సంబంధించి కొన్ని తేదీల్ని నిర్ణయించుకోగలుగుతారు. సన్నిహిత వర్గం, సహచర వర్గం అన్ని విషయాలు కూడాను అండదండలుగా ఉంటారు. ఆరోగ్య విషయంలోనూ కొంత మందకొడిగా ఉంటుంది, ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా సెంటిమెంట్ వస్తువులు కానివ్వండి,
మీరు పే చేసినటువంటి బిల్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, వీటి భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. మధ్యవర్తి పంచనామాలకి లేకపోతే మధ్యవర్తితో నడపడానికి రాయబారం చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. గ్రీన్ కార్డ్ అందించడానికి కూడా మరికొంత సమయం పడుతుంది చెప్పని గ్రహిస్తారు. అంతేకాకుండా సంతాన పురోగతి విషయంలో పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. సంతాన పురోగతి మెల్లిమెల్లిగా బాగుపడుతుంది, వాటి పురోగమనంలో ఉంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కొనిచ్చుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్ని ఎవరితో సంప్రదించుకుంటగా మీరే ఆ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయాలని చెప్పని విశ్వప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న కార్యక్రమాన్ని ఎవరికి తెలియకుండా రహస్యంగా పూర్తి చేయగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పరిమితి వెళ్ళినప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ ద్వారా 10 మంది బతుకుతారు. అందరూ కూడాను బాగుండే విధంగా అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాటి వల్ల ఎంతో మంది లబ్ధి పొందుతారు, మీ పేరు చెప్పుకుంటారు. కుటుంబపరమైన విషయాలు బాగున్నాయి, పురోగమనంలో ఉన్నాయి. మానసికమైనటువంటి టెన్షన్కి లోనవుతారు. అనవసరమైన విషయాలు మిమ్మల్ని ఎక్కువగా బాధించే పరిస్థితిగా గోచరిస్తోంది. చిన్న చిన్న వ్యక్తులు చేసినటువంటి చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు వహించడం మంచిది, లేకపోతే మనసు దిట్టం చేసుకోవడం మంచిది. ఇలాంటి వాటిని చూసిస్తున్నట్టుగా పోతే మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కానీ సమాజంలో పరుగు ప్రతిష్టల గురించి ఎక్కువగా ఆలోచించే మీరు ఇలాంటి విషయాలను కూడా మనసుకు తీసుకొని ఎక్కువగా పట్టించుకొని బాధపడతారు. అలాంటి విషయాలను దూరంగా ఉంచండి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారంలో ఏర్పడేటువంటి స్తంభన ఏదైతే ఉందో, ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో, చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సన్నిహితులు స్నేహితులు అందరూ కూడాను ప్రతి విషయంలో కూడాను మీకు అండదండగా ఉండే పరిస్థితిగా గోచరిస్తోంది. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉన్న కారణం చేత మీకు అదనపు బాధ్యతలు రావడం, లేకపోతే స్థిరాస్తులో లబ్ధి పొందడం, శుభకార్యాలు చేయటం, ఇలాంటి మంచి పనులన్నీ చేయగలుగుతారు. ఒకవేళ డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టినా అవి మంచి పనికి భవిష్యత్తులో ఉపయోగపడటానికి మాత్రమే ఇదవుతాయి. కానీ ఎక్కడ కూడా వృధా ఖర్చులు ఎక్కడ సూచించట్లేదు. గురుగ్రహ బలం వల్ల మీరు సానుకూలమైన ఫలితాల్ని ప్రతి రంగంలో కూడా మీరు సాధించగలుగుతారు. మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఏ కోణంలో చూసినప్పుడు కూడాను ఎవరు ఆక్షేపించిన రీతిలో మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. అయినప్పుడు కూడాను మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా, ఏదో ఒక వర్గానికో కులానికో మతానికో ప్రాంతానికో చెందిన వ్యక్తిగా మీ మీద ముద్ర వేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ రకమైన ప్రచారాన్ని ఎవరు నమ్మరు. మీరు మనోధైర్యంతో అలాంటి వాటిని అవలీలుగా మీరు ఎదుర్కోగలుగుతారు. మీ నిజాయితీయే శ్రీరామ రక్ష. భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ప్రతి విషయంలో కూడాను భగవంతుడు తలుచుకునే మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి. అంతా నా చేతిలో ఏమి లేదు, ఇది నా గొప్పతనం కాదు, భగవంతుడు ఇచ్చాడు పురోగతి అని చెప్పని మీరు ప్రార్థించే పరిస్థితి వస్తుంది. కానీ మీకు మీరుగా నేను సాధించాను, నా గొప్పతనం అనేటువంటి మాటలు మీ నోటి నుంచి రావు. అదేవిధంగా ఎంత గొప్ప విజయాలు సాధించినా, ఎంత మానసికంగా సంతోషంగా ఉన్నా, మీ వరకు మీరు అహంకారపూరితంగా మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు వెళ్ళాడతారు. ఆ రకంగా మీరు మాట్లాడరు. అందరితోటి వినయంగా మంచిగా మాట్లాడటమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఈ ధనుసు రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 7. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సక్రమంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. కుటుంబపరమైన వ్యవహారాలు పురోగమనంలో ఉంటాయి. సంతాన సంబంధాల విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పి భావిస్తారు. వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా ఇబ్బంది పడి జీవితంలో కష్టాల పాలు కాకుండా ఉండటానికి మీకు తోచినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అందిస్తారు. మంచిగా చెప్పి సంతానాన్ని ఒక దారికి తీసుకురాగలుగుతారు.
వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి, వాటిని అధిగమించడం కష్టమవుతుంది. ఏది ఏమైనప్పుడు నూతనమైనటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి, నూతనమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి, లేకపోతే వేరే కంపెనీలో ఉద్యోగం చూసుకోవాలి అని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా పై అధికారుల నిష్కారణమైనటువంటి వేధింపు ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి అనేక రకాల మార్గాలు మీరు వెతుక్కుంటారు. కొన్ని సందర్భాల్లో లాంగ్ లీవ్ పెడదామని కూడా మీరు ఆలోచిస్తారు. ఆ కోణంలో ఆ దిశలో మీ ఆలోచనలు కొనసాగుతాయి. కుటుంబ పరమైన వ్యవహారాలు మాత్రం బాగుంటాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. విదేశీయాల సంబంధమైన విషయాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించుకునే విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి ఆస్తుల విలువ పెరగటం, ఎప్పుడో దాచుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అది సరైన సమయానికి ఉపయోగపడటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. భగవద్ విగ్రహం వల్ల పురోగతి సాధించగలుగుతారు. ఎంతమంది ఇచ్చేవాడున్నా, ఎంతమంది వెనక్కి లాగేవాడున్నా మీ పురోగతి మాత్రం ఆగదు. మీ మంచితనం వల్లనే, మీ యొక్క సామర్థ్యం వల్లనే, మీ శక్తి సామర్థ్యాల వల్లనే సానుకూలమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. అయితే ఇతరులు ఎలాంటి సామర్థ్యం లేకుండా పనికి మాలినటువంటి వాడు, సోమరి పొద్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీతో సరిసమానమైన ప్రయోజనాలు పొందడం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇదేమిటి, మనం ఇంత కష్టపడ్డాము, ఇంత శ్రమ పడ్డాము, ఇంత నిజాయితీగా ఉన్నాము, మనతో సమానంగా వాళ్ళకి ఫలితాలు రావటం ఏంటి అని చెప్పి మీరు కొంత ఇబ్బంది పడతారు, మానసిక వేదన పడతారు. కానీ ఇది కలియుగం, కలిధర్మం ఆ విధంగా నడుస్తుంది. వాళ్ళు అడ్డదారుల్లో ఆ విధంగా వచ్చారు, పలుకుబడి ఉపయోగించుకొని వాళ్ళు ఆ రకమైన స్థితిని పొందగలిగారు అని మీకు మీరుగా సర్దు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మీ సన్నిహితుల్లో, మీ స్నేహితుల్లో ఒకటి మంచి స్థానాన్ని పొందడం అనేది జరుగుతుంది. మనం కూడా అలాంటి మంచి స్థానాన్ని ఏనాడికైనా సాధించాలి అని చెప్పని మీరు భావిస్తారు. ఆ దిశగా మీరు కృషి చేస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. అన్య భాషలు నేర్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలించి అన్య భాషల్లో ప్రావీణ్యత కోసం శ్రమిస్తారు. అంతేకాకుండా వివాహాలు శుభకార్యాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహం కానటువంటి మగ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడాను గ్రహగతులు సానుకూలంగా ఉన్నాయి, శుభకార్యాలు చేయగలుగుతారు, సంబంధాలు కుదురుతాయి. ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడాను వంకలు పెట్టేటువంటి బంధువులు, స్నేహితులు, జీవిత భాగస్వామి వీళ్ళ వల్ల కొంత చికాకు వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళ మాటలు ఎంత పట్టించుకోకూడదు అనుకున్నా అవి మనసులో రికార్డ్ అయి ఉంటాయి, చెవుల్లో వినిపిస్తున్నట్టుగా మీరు బాధపడతారు. మనం ఇంత మంచిగా ఉండి ఇంత పురోగతి సాధించినా కానీ వీడు ఈ రకంగా మాట్లాడడం ఏంటి అనేటువంటి భావన, బాధ మీ మనసును వేధిస్తుంది. ఇలాంటి వాటిని లైట్గా తీసుకోండి. అటువంటి వాటిని మానసికంగా మీరు పట్టించుకోవద్దు, అనవసరంగా మీ పనులకు ఇబ్బంది అవుతుంది కనుక ఈ సూచన చేయడం అనేది జరుగుతుంది. ఈ మకర రాశి వారికి బ్లాక్ రంగు బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి మీరు చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాలు, శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఏ కోణంలో కూడాను మీ మీద ఏ రకమైనటువంటి విమర్శ రాకుండా చాలా జాగ్రత్తలు వహిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. అందువల్ల మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అంతేకాకుండా కుదరవు అనుకున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో, దూరంగా వెళ్ళిపోయినాయి అని భావించినటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి సన్నిహితమై కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. విదేశీయాల సంబంధమైన విషయాలు కానివ్వండి, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు కానివ్వండి, విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కళా సాహిత్య రంగానికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు చేస్తున్నటువంటి కృషి సత్ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా అవార్డులు, రివార్డులు లభించేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాలు మానసిక సంతోషానికి కారణమవుతాయి, వాళ్ళ పురోగతి బాగుంటుంది. అయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఆ దిశగా కొన్ని ఆలోచనలు చేసి కొన్ని విషయాల్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఇతరత్ర మీ సన్నిహిత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అభివృద్ధిని చూసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి చేయించినవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువగా వృద్ధులు, పెద్దలు, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళకేం కావాలో తెలుసుకొని
వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాతనే మీరు మిగిలినటువంటి కార్యక్రమాలు అనేవి చేయటం అనేది జరుగుతుంది. అందువల్ల పెద్దల ఆశీస్సుల వల్ల మీకు ఆశించిన చోట ప్రతి చోట కూడా సానుకూల ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా భూమి కొనుగోలు అమ్మకం మొదలైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అధిక స్థాయిలో లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించుకోగలుగుతారు, ఆదాయం బాగుంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఆర్డర్స్ కానివ్వండి, లీజులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది. రాజకీయ సంబంధాల విషయాల్లో చాలా వరకు వివాదాస్పద వ్యవహారానికి దూరంగా ఉందామని చెప్పి మీరు భావిస్తారు, అదేవిధంగా దూరంగా ఉంటారు. అయినప్పటికీ కూడాను కొన్ని సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ వివాదాస్పద వ్యవహారంలో మీరు మీ అభిప్రాయం చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో విధంగా ప్రస్తుతానికి ఈ గండం గడిచే దారుణ విధంగా వాటిని వాయిదా వేయగలుగుతారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తప్పించుకునే వాడు ధనుషుపతి అనేటువంటి సామెతని మీరు అమలు చేస్తున్నట్టుగా మీరు ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు, మనం ఎవరో ఒకరి వైపు తీర్పు చెప్తే అందరూ ఏకమై మనల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి భావన ఏదైతే ఉందో దాంతో మీరు తప్పించుకొని తిరగటం అనేది జరుగుతుంది. ఎటు చెప్పకుండా ఎటు మాట్లాడకుండా మౌనంగా ఉండటం అనేది జరుగుతుంది. వివాహాల శుభకార్యాలని ఘనంగా చేయాలని చెప్పి కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకుంటారు. ఆ దిశగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ కుంభరాశి వారికి ఆకుపచ్చ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సానుకూలంగా జరగవలసిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు కూడాను దైవానుగ్రహం వల్ల సన్నిహితుల సహకారం వల్ల వాటిని ఏదో విధంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని ఏదో విధంగా ఎదుర్కోవాలని చెప్పని గట్టి ధైర్యంతో గట్టి సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయినప్పటికీ కూడాను అవతల వైపు నుంచి సరిగైనటువంటి రెస్పాన్స్ ఉండదు. నేను పట్టిన దానికి 3 కుందేళ్లు, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేటువంటి పద్ధతిలో ఎదుటివాడు నడుచుకోవడం జరుగుతుంది. అలాంటి మొండివాళ్ళతోటి వేగటం అనేది కష్టం, అలాంటి వాళ్ళని ఒక దారిని తీసి రావడం కష్టం అని చెప్పని మీరు భావిస్తారు. ఏది ఏమైనా మీకు ప్రయత్నం లోపం లేకుండా బంధువుల్లో మీకు చెడ్డ పేరు రాకుండా మీ వంతు ప్రయత్నాల్ని మీరు సక్రమంగా చేయగలుగుతారు. విద్యా సంబంధాల విషయాలు, విదేశాల సంబంధాల విషయాలు, పోటీ పరీక్షల సంబంధించిన విషయాలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి మొదలైన ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షల సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. సానుకూలమైనటువంటి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల మీరు అనుకోకుండానే కొన్ని కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా వివాహాలు శుభకార్యాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏ కోణంలో చూసినా కానీ ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. పొలిటికల్గా నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో మీరు సాఫల్యం సాధించగలుగుతారు. ఒక గట్టి హామీ మీకు లభిస్తుంది, ఆ హామీతోటి మీరు తృప్తి పడతారు, ఇక పని అయినట్టేనని చెప్పని భావిస్తారు, అది అలాగే జరుగుతుంది. అంతేకాకుండా గతంలో ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేరకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు చేసినటువంటి అప్పులకు గాను రుణాలు ఏవైతే చేశారో వాటికి సంబంధించి వడ్డీ కట్టడానికి ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. అందుకని ఏదైనా ఒక స్థిరాస్తి నమ్మి ఆ బాకీ తీర్చి ఈ వడ్డీల గొడవ లేకుండా ఉండాలని చెప్పని మీరు భావిస్తారు, అదేవిధంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చినటువంటి లాభం ఏదైతే ఉందో దాన్ని అర్హులైన వాళ్ళందరికీ కూడాను సమానంగా పంచి మీ వాటా మీరు తీసుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళకి లేనిపోని మాట అని చెప్పి రూపాయి వస్తువుని పావులాగా చిత్రీకరించి మిగతా 30 జేబులు వేసుకుందాం అనేటువంటి పద్ధతిలో మీరు ఏ కూడా ఆలోచించరు. ఆ రకంగా సంపాదించడానికి మీకు అవకాశం వచ్చినప్పుడు కూడాను మీరు అలా చేయకుండా మీ యొక్క మంచితనాన్ని బద్దమనిసరాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీనరాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6.
ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం గానీ శనివారం నాడు గానీ వెళ్తే సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఫిబ్రవరి 17వ తేదీన అఘోర పాశుపత హోమం చేయించండి. పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. శనికి సంబంధించినటువంటి అనేక రకాల బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ అఘోర పాశుపతం అనేది చెప్పుకోదగిన స్థాయిలో మంచి ఫలితాలను ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడాను ఈ అఘోర పాశుపతం చేసి మంచి ఫలితాలు పొందాలని చెప్పని సూచిస్తున్నాను. 12 రాష్ట్ర వారికి హెడ్లైన్స్. మేషరాశి సోదరుల నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. వృషభ రాశి మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిథున రాశి ఊహించని సంఘటనలు జరుగుతాయి, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహం లభిస్తుంది. సింహరాశి అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కన్యారాశి రుణబాధ నుండి విముక్తి చెందుతారు, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తులారాశి ఆస్తి వివాదాల పరిష్కారమే లబ్ధి పొందుతారు, స్వల్ప ధనలాభం సూచిస్తుంది. వృశ్చిక రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ధనుసు రాశి బంధువుల ద్వారా విలువైనటువంటి సమాచారం అందుకుంటారు. మకర రాశి వివాదాలకు దూరంగా ఉంటారు. కుంభరాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి. మీనరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. నేను చెప్పినటువంటి సూచనల్ని మీరు పాటించి ఆ భారతీయ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం బౌళ తవితి మధ్యాహ్నం 3:30 వరకు, ఉత్తర నక్షత్రం ఉదయం 8:29 వరకు, వర్జం సాయంత్రం 5:28 నుంచి 7:16 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:36 నుండి 5:20 వరకు, శుభ సమయం ఉదయం 8:30 నుండి 9:30 వరకు, తిరిగి సాయంత్రం 6:30 నుండి 7:31 వరకు. మీ దగ్గర పెట్టుకుంటా.